హాయ్ అండి నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన అర్ధరాత్రి అతిథి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది బల్ల మీద గడియారం టక్ టక్ మనడం ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తోంది చేతిలో ఉన్న పుస్తకం అవతల పెట్టి వనజ గడియారం వంక చూసింది రాత్రి ఒంటి గంట దాటింది అంతసేపయిందని వనజకు తెలియనే తెలియదు కథ చాలా పట్టుగా ఉండడం వల్ల పుస్తకం పూర్తయ్యే వరకు కాలగమనం గురించి వనజ ఆలోచించలేదు మంచం మీద నుండి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి కూజాలో గ్లాసులో మంచినీళ్లు పోసుకుని తాగింది తిరిగి మంచం దగ్గరకు వస్తూ బీరువా అద్దం ముందు ఆగింది అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది బల్ల మీద దీపం అంత కాంతిగా లేకపోయినా ఆ కొద్ది వెలుగులోనూ వనజ తెల్లని శరీరం సహజ కాంతితో మెరుస్తోంది చాలాసేపటి నుంచి దిండు మీద తలవాల్చి ఉండడం వల్ల బాగా చెదిరిపోయిన నొక్కుల జుత్తు చెందరవందరగా ఉంగరాలు తిరిగి చంపల మీద నుదుటి మీద పడుతుంది కోలమొహం పెద్ద కళ్ళు ఎర్రని సన్నని పెదమలు అప్పుడే తాగిన మంచినీళ్ల తడికి పెదమలు మెరుస్తున్నాయి మొనదేరిన సన్నని ముక్కు చామరాల లాంటి చెవులు సన్నని మెడ వనజ అందానికి మెరుగులు దిద్దాయి వనజ తదేకంగా తనను తాను అద్దంలో చూసుకుంటుంది తను అందమైంది అవునా కాదా అనే సంశయం కలిగింది ఆమెకు పెదవులు విరిచి ఏమో అనుకుంది పక్కకు తిరిగి మెడ తిప్పి ఇంకో కోణంలోంచి తనను దాన్ని చూసుకుంది తేగలా ఉంది ఆమె శరీరం పల్చని గుడ్డలోంచి ఒంటి వంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి వనజ ఇంటర్ పాస్ అయింది అంతటితో చదువు మానేసి షార్ట్ హ్యాండు టైప్ రైటింగ్ నేర్చుకుంది ఒక కంపెనీలో ఆరు నేళ్లు పనిచేసింది ఆ కంపెనీ యజమాని కుమారుడు కొంచెం అసభ్యంగా ప్రవర్తించేసరికి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది ఈ సంఘటన జరిగి మూడు నెలలైంది అప్పటి నుంచి మళ్లీ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఆమెకు నచ్చిన ఉద్యోగం దొరకలేదు అదే కాక వెంటనే ఉద్యోగం సంపాదించకపోతే జరుగుబాటు ఉండదన్న భయమూ లేదు వనజకి తల్లి తండ్రి లేరు తల్లి వనజ చిన్నతనంలోనే పోయింది రెండేళ్ల క్రితం తండ్రి పోయాడు తండ్రి పోగానే విజయవాడ నుండి మద్రాసుకు నాన్న సత్యం దగ్గరకు వచ్చింది సత్యానికి పాతికేళ్లు ఒక దినపత్రిక ఆఫీస్లో విలేఖరిగా పనిచేస్తున్నాడు వివాహం కాలేదు అంతవరకు హోటల్లో ఉంటున్న సత్యం చెల్లెలు రాగానే సైదాపేటకు గిండికి మధ్య ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు సత్యానికి నెలకు రెండు వందల జీతం వస్తుంది అందువల్ల వనజకు ఉద్యోగం చేసి సంపాదించవలసిన ఏమీ లేదు వనజకు పద్దెనిమిదేళ్లు పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్న ప్రతి యువతి అందంగానే కనబడుతుంది అంటారు కానీ వనజ అందం యవ్వనం వల్ల వచ్చిన అందం మాత్రమే కాదు తీర్చిదిద్దిన ముఖరేఖలు కళ్లల్లో కళాకాంతులు అంగ సౌష్ఠవం నడకలో కదలికలో సొంపు ఇవన్నీ కలిసి వనజను రూపసిగా చేశాయి ఆమె అందం పురుషుణ్ణి వెక్కురి చేసి ఆవేశంలో ముంచేసే అందం కాదు ప్రశాంతమైన కోనేటి మధ్య చల్లని నీటి అలలపైన ఒయ్యారంగా ఊగుతూ నిర్మలంగా తీయని తాములు వేదజల్లే కలువపువ్వు అందమామిది వనజను ఒకసారి చూసిన మనిషి జీవితంలో ఎన్నడూ ఆమెను మరిచిపోడు ఎన్నేళ్ల తరువాత అయినా ఎటువంటి పరిస్థితులు అయినా ఆమెను గుర్తుపడతాడు అదే వనజ సౌందర్యంలోని ప్రత్యేకత వనజ అద్దం ముందు నుండి మంచం దగ్గరకు వచ్చింది బల్ల మీద దీపం మార్పడానికి స్విచ్ మీద చేయి వేసింది అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది వనజ దీపం మార్పకుండా ఆశ్చర్యంతో నిలబడింది చెవులు రెక్కించుకుని విన్నది నిజంగానే ఎవరైనా తలుపు తట్టారా లేక తను భ్రమపడుతోందా బల్ల మీద గడియారం టకటకమంటుంది మళ్లీ దబదబా తలుపు చప్పుడైంది అవసరం ఆతృత ఆ తలుపు కొట్టడంలో కనపడుతున్నాయి వనజ గబగబ కిటికీ దగ్గరకు వెళ్లి చూసింది ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఒక ట్యాక్సీ అప్పుడే బయలుదేరుతూ ఉండడం కనిపించింది కానీ గేటు దగ్గర మనిషి ఎవరూ కనిపించలేదు మళ్లీ దబదబా తలుపు తట్టిన చప్పుడు వనజ గబగబా మెట్ల వైపు పరిగెత్తి త్వరగా మెట్లు దిగింది తన అన్నొచ్చుంటాడు సత్యం రాత్రి డ్యూటీ మీద ఆఫీస్కి వెళ్ళాడు సామాన్యంగా తెల్లవారిన తర్వాత గానీ రాడు ఎప్పుడైనా ఒంట్లో బాగలేకపోయినా పనైపోయినా త్వరగా వచ్చేస్తాడు అర్ధరాత్రి బస్సులో ఉండవు కనుక ట్యాక్సీలో వస్తాడు వనజ త్వరగా వెళ్ళి తలుపులు తీసింది గుమ్మం దగ్గర నిల్చున్న అతను గబగబా లోపలికొచ్చాడు వనజ తలుపుకి అడ్డం తొలుగుతూ ఇంత త్వరగా అని వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయింది చీకట్లో బయట నిలబడ్డ మనిషి తన అన్నే అనుకుంది అతను లోపలికి రాగానే వెలుగులో అతన్ని చూసి వాక్యం పూర్తి చేయలేక నోట మాట లేకుండా నిశ్చేష్టురాలైపోయింది అతను తలుపు దగ్గరకేసి తలుపుకి జారగిలబడి ఆయాసంగా ఊపిరి వదిలాడు వనజ వైపు చూసి నేను జ్ఞాపకం లేనా వనజ అన్నాడు వనజ నోట మాట రాలేదు పిరికిది కాదు కానీ అర్ధరాత్రి ఎవడో అపరిచితుడు ఇంట్లో జరబడితే ఎంత ధైర్యవంతురాలైనా గుండె దడదడమంటుంది గట్టిగా అరవడానికి కూడా గొంతు పెగల్లేదు వనజ నోరు తెరుచుకుని కళ్ళప్పగించి అతన్ని చూస్తుంది ఇంట్లో వంటవాడు కూడా లేడు ఆ వాళ్ళ సాయంత్రమే వారం రోజులు సెలవు తీసుకుని ఊరికి వెళ్ళాడు ఇంట్లో తను ఒక్కతే ఉంది ఏం చేయాలి అనుకుంది గాని గొంతు పూడుకుపోయింది తన గదిలోకి పరిగెత్తుకుపోయి తలుపులు గడియపెట్టుకుందామా అనుకుంది కానీ కాళ్ళు కదలలేదు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు మీనాక్షి జ్ఞాపకం ఉందా అడిగాడతను ఏదో కలగంటూ మేల్కున్నట్లయింది వనజకి మీనాక్షి అన్న మాట వినపడగానే అతడిని గుర్తుపట్టింది మొదట ఎందుకు గుర్తుపట్టలేకపోయానా అనుకుంది వనజ ఒక నిట్టూర్పి విడిచి చీర కొంగుతో గడ్డం మీద మెడ మీద చెమట తుడుచుకుని అతన్ని రెప్పవాల్చకుండా చూస్తూ నువ్వా ప్రకాష్ భయపడిపోయాను ఎందుకింత అర్ధరాత్రి వచ్చావు అన్నది అన్నదే గాని వనజ ఆలోచనలు శరవేగంతో ఇతను ఇతనెందుకు ఈ అర్ధరాత్రి వచ్చాడు మీనాక్షికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో లేకపోతే ఎందుకు వస్తాడు అనుకుంది వనజపు మీనాక్షి ఆప్తమిత్రురాలు హై స్కూల్ రోజుల నుంచి కాలేజీ చదువు పూర్తయ్యే వరకు అన్యోన్యంగా ఆత్మీయంగా ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు విజయవాడలో తరచూ మీనాక్షి తమ ఇంట్లో ఉండిపోయేది తను వాళ్ళింట్లో అప్పుడప్పుడు ఉండేది ప్రకాష్ని చాలాసార్లు చూసింది అతను తనతో చనువుగా ఉండడానికి ప్రయత్నించాడు కానీ తను చనివివ్వలేదు ప్రకాష్ అంటే వనజకు సదభిప్రాయం లేదు స్కూలు పైనలు మూడుసార్లు తప్పి పని పాట లేకుండా ఊరి వెంట అల్లాటప్పాగా తిరిగేవాడు అన్నను గురించి మీనాక్షి చులకనగా మాట్లాడేది వనజకు ఆ వెనుకటి విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి నేను ఈ ఊరు వస్తూ ఉంటే నేను చూసి రమ్మన్నది మీనాక్షి అన్నాడతను ఆయాసం వల్ల మాటలు సరిగా పలకటం లేదు చాలా నీరసంగా ఉన్నాడు తీవ్రమైన బాధపడుతున్నట్టుగా కనబడ్డాడు తలుపుకు తలా నుంచి రెండు చేతులతో కుడిమోకాలు పట్టుకున్నాడు మీనాక్షి నన్ను చూసి రమ్మంటే నీకు ఈ అర్ధరాత్రి తప్ప సమయం దొరకలేదా అన్నది వనజ కోపంగా అతను వనజ వైపు జాలిగా చూశాడు క్షమించు నాకు ఒంట్లో బాగలేదు గుండె నొప్పి వచ్చింది ఒక గంట అక్కర్లేదు అరగంట విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతాను ప్లీజ్ అన్నాడు ఏం జవాబు చెప్పాలో వనజకు తోచలేదు ఇంట్లో తను ఒంటిగా ఉన్నాననే విషయం ఇతనికి తెలుసా తెలీదా అర్ధరాత్రి పరాయి మగవాడికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం సభ్యత కాదే అనుకుంది అతను తలుపు దగ్గర నుండి జరిగి గోడను పట్టుకుని కుంటుతూ రెండడుగులు వేశాడు బాధకి అతని మొహం ముడుచుకుపోయింది చిన్నగా మూలుగుతున్నాడు ఏమైంది కాలికి అడిగింది వనజ అతని కాలివంక చూస్తూ అతను జవాబు చెప్పకముందే నేల మీద కారిన రక్తాన్ని చూసింది అయ్యో రక్తం కారుతుందే పాపం ఏమైంది అంటూ అతని వచ్చింది వనజ వనజది జాలిగుండే ఎవరు బాధపడుతున్నా హృదయం ద్రవిస్తుంది కాలికి దెబ్బ తగిలిందని రక్తం కారుతుందని తెలియగానే సభ్యతలను గురించి ఆమె ఆలోచించలేదు గబగబా రెండు అడుగులు వేసి అతనికి చెయ్యి అందించి ఇట్రా ఇక్కడ ఆ గదిలో మంచి ఉంది అంది జాలి వల్ల సభ్యతా అసభ్యతలను గురించి ఆలోచన పోవడమే కాక దెబ్బ తగిలి బాధపడుతున్న అతడి నుంచి తనకు ఎటువంటి భయమో లేదనే ధైర్యం ఆమె చొరవకి కారణం అతనికి తన చెయ్యి ఊతగా ఇచ్చి పక్కనే ఉన్న గదిలోకి నడిపించుకుని తీసుకువెళ్ళింది మంచం దగ్గరకు చేరుకోగానే అతడు అమాంతం మంచం మీద వారిపోయాడు మూలుగుతూ కారుచాచాడు ఏమైంది దెబ్బలా తగిలింది అడిగింది వనజ కిందపడ్డాను రాయి అన్నాడతను అయ్యో డాక్టర్ని పిలవనా డాక్టర్నా ఇప్పుడా అన్నాడు అవును ఇప్పుడే చూడు ఎంత రక్తం కారిపోతుందో ఈ వీధి చివరిన టెలిఫోన్ బూతుంది డాక్టర్కి ఫోన్ వస్తాను ఇంత అర్ధరాత్రి వేళ ఏ డాక్టర్ వస్తాడు పర్వాలేదులే అన్నాడు అని ఒక క్షణమాగి మీ అన్నయ్య ఇంట్లో లేడు లేడు రాత్రి డ్యూటీ మీద ఆఫీస్కి వెళ్ళాడు నేను డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను అంది వనజ ఈ నిశిరాత్రి నువ్వు వెళ్తావా వద్దు అంత అవసరం ఏమీ లేదు ఐదు నిమిషాల్లో రక్తం కారడం కడుతుంది అన్నాడతను పోనీ కట్టుకడతాను అని వనజ పక్క గదిలోకి వెళ్ళింది వనజకు కొద్దిగా నర్సింగ్ తెలుసు గోదావరి వరదలప్పుడు వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన కాలేజీ విద్యార్థుల జట్టుతో కూడా వెళ్ళింది చిరిగిపోయిన తెల్లచీరలో నుంచి ఒక పీలికి చింపి దూది తీసుకుని క్షణంలో వచ్చింది ఒక గ్లాసులో పొటాషియం పర్మాంగనేట్ కలుపుకుని ఆ లోషను పక్కన పెట్టుకుంది మంచం మీద పడుకున్న ప్రకాష్ని చూసింది అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు బాధతో ముఖం ముడుచుకున్నాడు అతడి కాళ్ళ మీద ప్యాంటుని పైకి లాగి మడిచింది కళ్ళు తెరిచి ఏమిటి చేస్తున్నావు అన్నాడతను కట్టుకడతాను అంది మోకాలి కింద పిక్కపైన రక్తం కారుతున్న గాయం ఎర్రగా కనబడింది అబ్బా పెద్ద దెబ్బే తగిలింది అన్నది దూదితో రక్తం తుడుస్తూ అతను బాధకి పండు బిగించాడు వనజ రక్తం తుడిచి దూది లోషన్లో ముంచి పిండి గాయం మీద పెట్టి గట్టిగా కట్టుకట్టింది రక్తం కారణం ఆగింది అతను బలహీనంగా థ్యాంక్స్ అన్నాడు ఒక కప్పు వేడివేడి ఓవల్టీన్ తెస్తానుండు అంటూ వనజ వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించింది ఫ్లాస్క్లో ఉన్న పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టింది అతనికి దెబ్బలా తగిలింది అంత గాయం తగిలినప్పుడు ఆసుపత్రికి పోక తన ఇంటికి ఎందుకు వచ్చాడు డాక్టర్ని పిలవద్దంటాడు ఎందుకు ఈ సందేహాలు మనసులోకి రాకుండా త్వరగా అతనికి ఓవల్టీన్ ఇచ్చే పని మీద మనసును లగ్నం చేసింది వనజ పది నిమిషాల్లో ఓవల్టీన్ తయారు చేసి కప్పుల్లో పోసుకుని అతని దగ్గరికి వెళ్ళింది ప్రకాష్ లే ఇది తాగు అంది అతను నెమ్మదిగా లేచి కూర్చుని మాట్లాడకుండా ఆమె చేతిలోని కప్పు అందుకున్నాడు ఇంతలో బయట ఏదో చప్పుడైనట్టు వినిపించి వనజ తలుపువైపు తిరిగింది తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఎవరా అనుకుంటూ వనజ వెళ్లబోయింది అతడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వనజ తలుపు తీయొద్దు అన్నాడు అతని కంఠంలో భయము ఆదుర్ద ధ్వనించాయి ఎందుకు అన్నది వనజ చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ వనజ తలుపు తీయకు నాకు విరోధులున్నారు నన్ను చంపుతారు అన్నాడు అతని కళ్ళల్లో వెర్రి భయం కనిపించింది ఆమె చెయ్యొదలలేదు మళ్ళీ ఎవరో చాలా గట్టిగా తలుపు తట్టారు చెయ్యొదలు ఎవరో చూసొస్తాను అంటూ పట్టు తప్పించుకుని తలుపు దగ్గరకు పరిగెత్తింది మళ్ళీ తలుపు తట్టిన చప్పుడయింది వస్తున్నాను అని కేక వేసి తలుపు తెరిచింది వనజ గేటు దగ్గర ఒక జీపు కారు ఆగి ఉంది తలుపు దగ్గర ఇద్దరు మనుషులు నిలబడున్నారు ఆ చీకట్లో కూడా వాళ్ళ నడుముల దగ్గర ఏదో మెరుస్తుంది వాళ్ళిద్దరూ బలంగా దాటిగా ఉన్నారు ఎవరు అన్నది వనజ హీనస్వరంతో ఏమిటి అర్ధరాత్రి వేళ ఇంతమంది జనం అన్నయ్య ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది అనుకుంది ఆ ఇద్దరు నేడలోంచి వెలుగులోకి వచ్చారు వాళ్ళని చూడగానే వనజ ఒక్కసారిగా ఊపిరి బిగబట్టింది మీ ఇంట్లోకి ఇంతకుముందు ఒక అతను వచ్చాడు అతన్ని పట్టుకోవాలి అన్నాడు ఒక అతను అతను పోలీసు సార్జెంటు అతని పక్కనున్న అతను పోలీస్ కానిస్టేబుల్ వాణిజ్య మెదడులో ఆలోచనలు అడ్డదిడ్డంగా పరిగెత్తాయి మా ఇంట్లో ఒక ఎవరొచ్చారు అని అడిగింది అలా ఎందుకు అడిగిందో తనకే తెలీదు బహుశా ప్రకాష్ పేరు కాక మరే పేరైనా చెప్తారేమో అని అయి ఉండొచ్చు తగిలి తన ఇంట్లో ఒక గంట ఆశ్రయం అడిగిన ప్రకాష్ని పోలీసులకు అప్పచెప్పడం ఇష్టం లేక అయి ఉండొచ్చు తన ఆప్తురాలైన మీనాక్షి అన్నను పోలీసులకు పట్టించి మీనాక్షిని బాధ పెట్టడం ఇష్టం లేకపోయి అయి ఉండొచ్చు అతను ఏ నేరం చేశాడో ముందు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో కావచ్చు అతనెవరు దుష్టుడు మీ ఇల్లు వెతకాలి మీ ఇంట్లోకే వచ్చాడు అన్నాడు సాజంటు వనజ తలుపుకి అడ్డం తొలగకపోవడం వల్ల అతని అనుమానం మరింత ఎక్కువైంది ఇంతలో గేటు దగ్గర ఒక వ్యాన్ ఆగిన శబ్దం అయింది ఆ వ్యాన్లోంచి ఎవరో దిగి వస్తున్నారు పోలీసు ఉద్యోగులు కూడా అటే చూస్తున్నారు అతను నడకం చూసి అతడు తన అన్యాయాన్ని పోల్చుకుని అన్నయ్య అని కేకేసింది వనజ అతను త్వర త్వరగా గుమ్మం దగ్గరకు వచ్చి పోలీసు ఉద్యోగుల్ని చూసి ఏమిటి ఏం జరిగింది అన్నాడు సార్జెంటు కానిస్టేబుల్ సత్యానికి సెల్యూట్ చేశారు వాళ్ళు సత్యాన్ని గుర్తుపట్టారు సత్యం అసిస్టెంట్ కమిషనర్ మంచి స్నేహితులు సత్యానికి పోలీసుల దగ్గర గౌరవము పరపతి ఉంది ఇది మీ ఇల్లా సార్ సారీ తెలీదు ఎవరితో అనుకున్నాం ఎవడో దుష్టుడు పారిపోయాడు ఈ ప్రాంతానికి వచ్చాడని తెలిసి ఈ ఇంట్లోకి వెళ్ళాడేమో అని సోదా చేయడానికి వచ్చాము అన్నాడు సార్జెంటు సత్యం నవ్వాడు ఇది దొంగలు గూడుపుటాణి చేసే గుహ కాదు నా ఇల్లే అన్నాడు సాజ్ ఇంటు సందేహిస్తూ సరే సార్ అయితే మేము ఇల్లు వెతకవలసిన పనిలేదు కదూ ఎవరైనా మీకు తెలియకుండా ఆగాడు నేను పట్టుకుని మీకు ఒప్ప చెప్తాను అన్నాడు నవ్వుతూ నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అనగానే పోలీసులు వెనక్కి తిరిగారు సత్యం తలుపు మూసి లోపల గడియపెట్టి నవ్వుతూ ఎత్తుకుపోవడానికి మనింట్లో ఏముంది అన్నాడు వనజితం సత్యం మంచి పొడుగు ఆ పొడుగుకు తగ్గ లావు ఉన్న మనిషి బలమైన చేతులు విశాలమైన ఛాతి తెలివైన మొహం ప్యాంటు ప్యాంటు లోపల షర్టు వేసుకున్నాడు తలుపు గడయపెట్టి సత్యం తన గదివైపుకు వెళ్తూ ఈ పోలీసులు వచ్చి నేను నిద్రలేపారా అన్నాడు చెల్లెలతో అన్నయ్య అన్నది వనజ సత్యం ఆమె వైపు తిరిగి ఆ అన్నాడు ప్రకాష్ ఇంట్లో ఉన్న విషయం అతను గదిలో పడుకున్న విషయం చెప్దామనుకుంది వనజ ఎలా మొదలుపెట్టడం ప్రకాష్ అంటే తన అన్నకి ఏమర్థం అవుతుంది అన్నయ్య మీనాక్షి నా స్నేహితురాలు బెజవాడలో తెలుసుగా అన్నాడతను మీనాక్షి అన్న ప్రకాష్ ఆగింది అన్నున్నాడా ఏమిటి అతని పేరు ప్రకాశా అవును ప్రకాష్ వచ్చాడు అన్నది వనజ తనకు చెప్పడం చేత కావడం లేదని తెలుసు అయినా ఇంతకన్నా ఎలా చెప్పడం ఓహో అని సత్యం తన గదివైపు నడిచాడు అన్నయ్య అతను ప్రకాష్ గదిలో పడుకున్నాడు సత్యం చటుక్కున చెల్లెల వైపు తిరిగి ఎప్పుడొచ్చాడు అని అడిగాడు ఇప్పుడే వచ్చాడు అంది ఇప్పుడా ఇంత రాత్రి వేళ మీనాక్షి కూడా వచ్చిందా లేదు అతను ఒక్కడే ఇంత వేళ వస్తే అతను ఎందుకు రానిచ్చావు అడిగాడు సత్యం పాపం దెబ్బ తగిలి బాధతో వచ్చాడు ఒక అరగంట విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతానన్నాడు అంది వనజ దెబ్బ తగిలిందా అయితే మాత్రం అంటూ కుర్చీలో కూర్చున్నాడు జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి తాపిగా ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగపీల్చి నెమ్మదిగా వదులుతూ ఇలా కూర్చో సరిగ్గా వివరంగా చెప్పు ఎప్పుడొచ్చాడు అని అడిగాడు వనజ జరిగిందంతా చెప్పింది సత్యం ఓపిగ్గా అంతా విన్నాడు మరి పోలీసులకు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు చివరికి వనజ వెంటనే జవాబు చెప్పలేకపోయింది పాపం అతన్ని పోలీసులకు ఎలా అప్పుచెప్పను చావగొట్టరు అంది సత్యం చెల్లెలు వంక తీక్షణంగా చూశాడు వనజ నిజం చెప్పు అతనంటే నీకు ఇష్టమా అని అడిగాడు చచా అని వానజ మరి మరైతే అతను ఎందుకు లోపలికి రానిచ్చావు అని అడిగాడు చెప్పానుగా జాలేసింది అంతేనా ఆలోచించి చెప్పు అన్నయ్యా అయితే అతన్ని పోలీసులకు అప్పచెప్పడం నా ధర్మం నేను అసిస్టెంట్ కమిషనర్కి స్నేహితుడేని ఆ మన ఇల్లు వెతకుండా వెళ్ళిపోయాడు ఒక దుష్టుడికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చి పోలీసులకి పట్టుబడకుండా దాచడం నేరం అంతేకాదు నా స్నేహం దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది అవునా అంటూ లేచాడు పాపం ఇతనే ఆ దొంగ అని మనకెలా తెలుసు అన్నది వనజ అతను అయితే పోలీసులు తప్పకుండా వదిలేస్తారు అంటూ వెళ్లి తన గది తలుపు తోశాడు గది తలుపు గడియపెట్టి ఉంది లోపల ఏమోయ్ తలుపు తెయ్యి అని కేకేశాడు లోపల ఎవరో కదిలినట్లు అలిగిడైంది కానీ తలుపు తెరవలేదు సత్యం మళ్లీ కేకేశాడు అయినా తలుపు తేలేదు సత్యం మోహం ఎర్రనైంది కళ్ళు నిప్పు కణాలయ్యాయి పళ్ళు బిగించి బలంగా తలుపుని ఒక్క తన్ను తన్నాడు తలుపు కరకరమంది మరొక తన్ను తన్నాడు ఫళఫళమని విరిగింది గదిలో చీకటి కిటికీలోంచి వెళుతున్న ఒక ఆకారం మసగగా కనిపించింది ఒక్క పరుగున కిటికీ దగ్గరకు పరిగెత్తాడు కిటికీ పక్కనున్న నీటి గొట్టాన్ని పట్టుకుని ఎవరో పెరట్లోకి దిగడం చూశాడు ఆగో అని కేకేశాడు కానీ ఆ మనిషి ఆగలేదు చీకటిలోకి పరిగెత్తే అదృశ్యమయ్యాడు సత్యం కిటికీ వంక చూశాడు అది ఓచరలేని కిటికీ ముందే పెరట్లోకి వెళితే కిటికీ దగ్గర కాచేవాడు గది మధ్యనున్న మంచం వైపు చూశాడు మంచం మీద ఎవరూ లేకపోవడం గమనించాడు హాల్లోకి వచ్చి వనజను చూసి పారిపోయాడు కిటికీలోంచి దూకి పారిపోయాడు అన్నాడు కుర్చీలో చతికిలబడుతూ పారిపోయాడా ఎలా పారిపోయాడు అని అడిగింది వనజ కాలికి పెద్ద దెబ్బేమీ తగలలేదన్నమాట అంత నాటకం అయి ఉండాలి ఇతనే పోలీసులు వెదుగుతున్న మనిషి అయి ఉండాలి అని ఐదు నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచించాడు చటుక్కున్న వనజ వైపు తిరిగి అతను ఎలా ఉంటాడు సరిగ్గా వర్ణించి చెప్పు అన్నాడు వనజ వర్ణించింది పొడుగ్గా సన్నగా కాస్త బలహీనంగా ఉంటాడు చామన ఛాయ సన్నని మీసాలు మధ్యపాపడి తీసుకున్న క్రాఫింగు నల్ల ప్యాంటు నీల రంగు షర్టు సత్యం జేబులోంచి చిన్న పాకెట్ డైరీ తీసుకుని అందులో ఆ వివరాలు రాసుకున్నాడు లేచి నిలబడి నేను ఇప్పుడే వస్తాను నువ్వు తలుపు గడే వేసుకో ఎవరొచ్చినా తలుపు తీకు తెలిసిందా అని బయటకెళ్ళిపోయాడు వనజ తలుపు గడియపెట్టి కుర్చీలో కూర్చుంది ప్రకాష్ పడుకున్న గది తలుపు సత్యం వెరగొట్టిన విషయము కిటికీ తెరిచి ఉన్న విషయము జ్ఞాపకం వచ్చాయి తలుపు మూసి కొక్కెం బిగించి గదిలోంచి హాల్లోకి వెళ్తూ ఉండగా జ్ఞాపకం వచ్చింది అది తన అన్న పడక గదిలో ప్రకాష్ కాల్ నుంచి రక్తం దొప్పటి మీదకి గారింది దొప్పటి మార్చాలి వెనక్కి తిరిగి గదిలో దీపం వెలిగించింది మంచం దగ్గరికి వెళ్ళి పరుపు మేంచి దొప్పటి తీసేసి బీరువాలోంచి ఇస్త్రీ దుప్పటి తీసి పక్క మీద పరిచి వంగి అంచులు పరుపు కిందకి ముడుస్తోంది చరణం లేకుండా రాతి బొమ్మలా అయిపోయింది మంచం కింద ఒక చివర్న ఒక పాదం కనిపించింది వనజ కాళ్ళు వణికాయి చేతులు కూడా కదలటం లేదు కళ్ళు ఆ పాదాల మీద నుంచి మరల్చలేకుండా ఉంది ఎవరది ఎందుకు మంచం కింద దాక్కున్నాడు దొంగ ఎవరు ఇప్పుడు తనను ఏం చేస్తాడు తను కదిలితే తన మీదకొస్తాడేమో తను చూడనట్టుగా గదిలోంచి వెళ్ళిపోతే కిటికీలో నుంచి పారిపోతాడు ఈ అన్నయ్య సమయానికి ఇంట్లో ఉండడు ఎక్కడికో వెళ్ళాడు వీరి తలుపు చెప్పుడైంది అంతే వనజ ఒక్క పరుగు తీసింది తలుపు గడియ తీసి అమాంతం గుమ్మం దగ్గరున్న సత్యం చెయ్యి గట్టిగా పట్టుకుంది ఏమైంది ఆదుర్దాగా అడిగాడు సత్యం అన్నయ్య గదిలో మంచం కింద ఎవరో దాక్కున్నారు అన్నది వనజ సత్యం గబగబా గదిలోకి వెళ్ళాడు అతని వెనకే వనజ కూడా వెళ్ళి నిల్చుంది మంచం కింద ఒక పాదం సత్యానికి కనిపించింది నిన్ను చూశాను లేచిరా అన్నాడు సత్యం గంభీరంగా కానీ మంచం కింద ఉన్న మనిషి కదల్లేదు లేచిరా లేకపోతే బయటకి ఏడుస్తాను అన్నాడు సత్యం కోపంగా మంచం కింద ఉన్న మనిషి సత్యం బెదిరింపుని ఖాతరు చేయలేదు సత్యం మంచం దగ్గరికి వెళ్తూ ఉంటే జాగ్రత్త అన్నయ్య ఎవరినైనా పిలుద్దాం అన్నది వనజ సత్యం వనజ మాట లెక్క పెట్టకుండా మంచం కింద కనిపిస్తున్న పాదాన్ని పట్టుకుని గట్టిగా లాగాడు మంచం కింద ఉన్న మనిషి గింజకోలేదు తన్నలేదు ఎదురు తిరగలేదు సత్యం ఆశ్చర్యంతో ఇంకా బలంగా లాగాడు పడుకున్న మనిషి పడుకున్నట్లే మంచం నుండి బయటకొచ్చాడు సత్యం తెల్లబోయి అతని తల దగ్గరకు వెళ్లి మొహం పెట్టి చూశాడు వంగి ముక్కు దగ్గర పెట్టాడు అన్నయ్య అతని గుండె మీద అన్నది వనజ వణుకుతూ అప్పుడు చూశాడు ఆ మనిషి ఛాతీలో కత్తి పొడవబడి ఉంది షర్టు మీద రక్తం కారుంది ప్రాణం పోయింది అన్నాడు సత్యం నిలిచిని ఒక క్షణమాగి ఇతనెవరు ప్రకాశేనా అడిగాడు అయితే ఇందాక కిటికీలోంచి పారిపోయిన మనిషి ఇతన్ని హత్య చేసి పారిపోయాడు మంచం మీద ఎవరూ లేకపోయేసరికి ఇతనే పారిపోయినతను అనుకున్నాను వాడెవడో ఇతన్ని చంపి మంచం కింద శవని దాచి పారిపోయాడు అన్నాడు సత్యం కళ్ళు చిట్లించి దీర్ఘంగా ఆలోచించసాగాడు సత్యం ఇప్పుడు పోలీసులకి ఏమని చెప్తాము ఎవరు ఇంటికి రాలేదు అని చెప్పి పంపించేశానే మరొక ఐదు నిమిషాలు ఆలోచించి ఏమిటో ఇ గొడవ అనవసరంగా మనం ఇరుక్కుంటాం దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు ఏం చేద్దాం అంది వనజ ఆలోచిస్తానుండు అని కుర్చీలో జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు సత్యం యుగంధర్ పొద్దున్నే కాఫీ పలహారాలు సేవించి ఆఫీస్ గదిలోకి వచ్చాడు క్రితం సాయంకాలం వచ్చిన ఉత్తరాలను విడివిడిగా కట్టెలుగా కట్టి బల్ల మీద పెట్టి తతిమ్మ ఫైల్లో వేస్తున్నాడు రాజు గుడ్ మార్నింగ్ ఇవాళ చాలా త్వరగా ఆ పని ప్రారంభించావే అంటూ యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని బల్ల మీద ఉన్న సిగరెట్ డబ్బాలోంచి ఒక సిగరెట్ ఏరి వెలిగించి ఉత్తరాల కట్టను దగ్గరకు నక్కని ఒక్కొక్క ఉత్తరము చదవనారంభించాడు ఇంతలో తలుపుకున్న కాలింగ్ బెల్ గణగడా మోగింది యుగంధర్ రాజువైపు చూశాడు ఇంత పొద్దున్నే ఎవరొచ్చుంటారు అంటూ రాజు లేచి వెళ్ళి ఒక్క నిమిషంలో తిరిగి గదిలోకొచ్చి రఘుపతి అండ్ సన్స్ ప్రొప్రైటర్ రఘుపతి గారు మిమ్మల్ని అవసరంగా కలుసుకోవాలట అన్నాడు రాజు ఎందుకు అడిగావా అన్నాడు యుగంధర్ అడిగాను మీతోనే మాట్లాడాలి అంటున్నాడు పిలవనా అడిగాడు రాజు రఘుపతి అండ్ సన్స్ అంటే ఏం వ్యాపారం చేస్తాడు నగలవర్తకుడు సుభాష్ చంద్రబోస్ రోడ్లో లేదు ఆ కంపెనీ అన్నాడు రాజు సరే పిలుచుకురా అన్నాడు యుగంధర్ రఘుపతి చరచరా గదిలోకి వచ్చాడు అతనికి యాభై ఏళ్ళుంటాయి నల్లగా లావుగా పొట్టిగా ఉన్నాడు బట్టతల పల్చని గ్లాస్కు పంచా సిల్క్ లాల్చి పైన పల్చని సిల్క్ ఉత్తరయం వేళ్లకు మెరిసిపోతున్న ఉంగరాలు మెళ్ళ సన్నని బంగారు గొలుసు హడావిడిగా గదిలోకి వచ్చి తిన్నగా యుగంధర్ బల్ల దగ్గర నిలబడి నమస్కారం పెట్టాడు కూర్చోండి అన్నాడు యుగంధర్ అతను కూర్చుంటూ జగత్విఖ్యాతి పొందిన మీలాంటి వారిని కలుసుకోవడం అంటేనే నాకు చాలా భయం కానీ తప్పక రావాల్సి వచ్చింది నాకు మీ సహాయం కావాలి అన్నాడు ఆవేశంతో యుగంధర్ ఒకసారి అతన్ని తేరిపార చూసి చెప్పండి అన్నాడు మొగ్గసరిగా నిన్న రాత్రి నా కొట్లో దొంగలు పడ్డారు వాచ్మెన్ని చంపేశారు నగలెత్తుకుపోయారు వాళ్ళని పట్టుకోవాలి పట్టుకోకపోయినా నా నగలు నాకు తిరిగిస్తే చాలు అన్నాడు రఘుపతి ఆవేశం తెచ్చుకోకండి సావధానంగా చెప్పండి పోలీసులకి రిపోర్ట్ చేశారా వాళ్లే నాకు చెప్పారు దొంగలు పడ్డారని వెంటనే రాత్రే కొట్టుకు వెళ్ళి చూశాను అన్నాడు రఘుపతి ఇటువంటి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు సమర్థులు నా సహాయం ఎందుకు అన్నాడు యుగంధర్ అలా కాదు మీరు అలా అనకూడదు నాకు తప్పకుండా సహాయం చేయాలి లేకపోతే నా పేరు ప్రతిష్ట పోతుంది నా వ్యాపారం నాశనమవుతుంది ఇదంతా నాసత్తు కాదు ఊళ్ళో వాళ్ళ నగలున్నాయి అన్నాడు రఘుపతి దొంగలు పడి నగలెత్తుకుపోతే మీ పేరు ప్రతిష్ట ఎందుకు పోతాయి ఇందులో మీ తప్పే ఉంది వాచ్మెన్ను కూడా పెట్టారు అతన్ని హత్య చేశారంటున్నారు మీరు చేసిన తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు యుగంధర్ రఘుపతి యుగంధర్ని ప్రాధేయపూర్వకంగా చూసి కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అని అడిగాడు యుగంధర్ రాజువంక చూశాడు రాజు బళ్ళ మీద బెల్కొట్టగానే కుర్రాడొచ్చాడు ఒక గ్లాసు మంచినీళ్లు ఒక కప్పు కాఫీ తీసుకురమ్మని చెప్పాడు రెండు నిమిషాల్లో కుర్రాడు మంచినీళ్లు కాఫీ తెచ్చి రఘుపతి ముందు పెట్టాడు రఘుపతి గడగడ మంచినీళ్లు తాగి గ్లాసు బల్ల మీద పెట్టి ఉత్తర ఎంతో మూత తుడుచుకుని యుగంధర్ గారు మీరు కాదనకూడదు నాకు సహాయం చేయాలి మిమ్మల్ని నమ్ముకునే ఇంతవరకు ధైర్యంగా ఉన్నాను అన్నాడు దొంగిలించబడ్డ నగలు ఏమాత్రం ఖరీదుంటాయి అడిగాడు యుగంధర్ దాదాపు పాతిక లక్షల రూపాయలు ఖరీదుంటాయి అన్నాడు రఘుపతి రాజు ఏలవేసి పాతిక లక్షలే అన్నాడు అయితే మీ కొట్టంతా ఒకటి విడవకుండా తీసుకుపోయి ఉండాలి అన్నాడు యుగంధర్ లేదండి యుగంధర్ గారు వస్తువులు చాలా తక్కువే పోయాయి అయితే దొంగలు ఎత్తుకుపోయిన నెక్లెస్ ఒక్కటే ఇరవై లక్షల రూపాయలు ఖరీదు ఉంటుంది అన్నాడు రఘుపతి కుర్చీలో జారగిలబడి యుగంధర్ ఆశ్చర్యంతో రఘుపతిని చూశాడు ఒక్కనాగే అంత ఖరీదా అని కొంచెం ముందుకు వంగి విపులంగా చెప్పండి అంత ఖరీదైన నగలు సామాన్యంగా ఎక్కడా ఉండవనుకుంటాను అన్నాడు అవును మీరు చెప్పింది నిజం మన దేశంలో కూడా ఒకరిద్దరు మహారాజుల దగ్గరే ఇంత ఖరీదైన నెక్లెస్లు ఉన్నాయి అయితే ఈ నగ మీ దగ్గరికి ఎలా వచ్చింది అడిగాడు యోగంధర్ అదంతా ఓ చిన్న కథ చెప్తాను వినండి నేను రంగు డైమండ్స్తో ఒక నెక్లెస్ చేయించాను చాలా నవీనమైన డిజైన్లో చేయించాను దాన్ని షో కేసులో పెట్టాను నెల క్రితం ఓ రోజున గుల్బర్గ్ మహారాజా మా కొట్టుకొచ్చారు ఆ నెక్లెస్ చూశారు అటువంటి నెక్లెస్ ఎవరికైనా అమ్మావా అని అడిగారు నేను లేదని చెప్పగానే ఆ నెక్లెస్ ఎవరికి అమ్మొద్దని ఆ డిజైన్ తనకు చాలా బాగుందని తన దగ్గరున్న ఇరవై వరుసల వజ్రాలహారాన్ని ఆ డిజైన్లో కట్టిస్తానని అన్నారు గుల్బర్గా మహారాజా వారి వద్దనున్న ఆ నెక్లెస్ గురించి చాలా విన్నాను మీరు వినే ఉంటారు అంత అందమైన నెక్లెస్ ఎక్కడా లేదని కూడా అంటూ ఉంటారు అంత మంచి వజ్రాలు చాలా అరుదుగా ఉంటాయి గుల్బర్గ మహారాజా నా చేత ఆ నెక్లెస్ డిజైన్ మార్పించుకుంటే నాకు వచ్చే లాభం విషయం అలా ఉంచండి ఎంత పేరు ఎంత ప్రతిష్ట మా కంపెనీకి ఎంత ప్రచారం అందుకని మజూరీ చాలా తక్కువ చెప్పాను ఆర్డర్ బుక్ చేశాను ఆ వేళే ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు ఇరవై రోజుల్లో నెక్లెస్ తీసుకొచ్చి ఇస్తానన్నారు నెక్లెస్ పూర్తయ్యేంత వరకు నేను వస్తున్నట్టు ఎవరికీ చెప్పొద్దని వారించారు మూడు రోజుల క్రితం ఆయనే స్వయంగా వచ్చి నెక్లెస్ ఇచ్చి వెళ్ళారు ఇప్పుడు ఆ నెక్లెసే పోయింది అన్నాడు రఘుపతి యుగంధర్ ఒక నిమిషం మాట్లాడకుండా ఉన్నాడు ఆ నెక్లెస్ ఇన్సో చేయబడిందా అడిగాడు తరువాత లేదు ఆ నెక్లెస్ చాలా జాగ్రత్తగా దాచాలని అది పోతుందని తనకు భయం లేదని అందుకే ఇన్సో చేయలేదని రాజాగా చెప్పారు ఈ నెక్లెస్ మీకు ఇచ్చారని మీరెవరెవరికి చెప్పారు అని అడిగాడు యుగంధర్ రఘుపతి ఒక క్షణం తటపటాయించి అదే అసలు విషయం మూడు రోజుల క్రితం రాజాగారు ఈ నెక్లెస్ నాకు ఇచ్చినట్లు ఎవ్వరికీ తెలియదు రాజాగారికి నాకు నా క్యాషియర్గా పనిచేస్తున్న చందుకి తప్ప అయినా సరిగ్గా ఆ నెక్లెస్ మీ షాపులో ఉన్న సమయంలో దొంగతనం జరిగింది ఆ నెక్లెస్ దొంగిలించబడింది అవునా కనుక అది షాపులో ఉన్నదని తెలిసిన ఎవడో ఈ దొంగతనం చేసి ఉండాలి కదూ అన్నాడు యుగంధర్ అవును హేతువాదంతో ఆలోచిస్తే అలాగే స్ఫురిస్తుంది కానీ మరెవరికీ తెలియదు ఇందాకే రాజాగారిని కలుసుకుని అడిగాను ఎవరికైనా చెప్పారా అని లేదన్నారు నేను ఎవరికీ చెప్పలేదు అన్నాడు రఘుపతి మీ క్యాషియర్ చందు ఎవరికైనా చెప్పాడా అడిగాడు యుగంధర్ రఘుపతి తలంచుకున్నాడు చందు కనిపించలేదు అన్నాడు నీరసంగా అంటే అడిగాడు యుగంధర్ నిన్న రాత్రి పది గంటలకు అతను ఇంటి నుంచి బయలుదేరాడు అని తెలిసింది అతను ఎంతవరకు ఇంటికి రాలేదట పరారీ అయ్యాడన్నమాట అతని గురించి మరికొంత చెప్పండి మనిషి ఎలాంటివాడు అడిగాడు యుగంధర్ చందుకి ఇరవై ఎనిమిదేళ్లు అవివాహితుడు జార్జీ టౌన్లోనే ఒక గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు అతను నాకు దూరపు బంధువు అంటే మా మేనమామకి అల్లుడు అన్నాడు రఘుపతి బంధువు గనకే బాధ్యతాయుతమైన ఉద్యోగం ఇచ్చారన్నమాట అతని మీద మీకు బాగా నమ్మకం ఉండుండాలి కదూ అన్నాడు యుగంధర్ రఘుపతి తలూపాడు అవును అందుకే క్యాషర్ ఉద్యోగం ఇచ్చాను ఆరేళ్ల నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు ప్రారంభంలో నెలకి యాభై రూపాయలు ఇచ్చేవాణ్ణి ఇప్పుడు రెండు వందలు ఇస్తున్నాను ఎన్నడూ ఎటువంటి సందర్భంలోనూ చిల్లి కాణి నన్ను అడగకుండా తీసుకోడు ఎంతో నమ్మకంగా పనిచేశాడు నేను ఊరికెళ్ళినప్పుడు అతనికే షాపు తాళం ఇచ్చి వెళ్ళేవాణ్ణి చందువుపై నిజంగా నాకు ఎటువంటి అనుమానమూ లేదు అన్నాడు రఘుపతి ఆ నక్లెస్ మీరు షాపులో ఎక్కడ పెట్టారు ఇనపెట్టిలోనా కాదు ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడ్డాను రంగు డైమండ్స్తో చేసిన నెక్లెస్ మాత్రమే ఎనపెట్టిలో పెట్టాను రాజాగారి నెక్లెస్ ఒక సామాన్యమైన అట్టపెట్టెలో పెట్టి ఓ షేవ్ కేసులో పెట్టి తాళం వేశాను దొంగతనం జరిగిన అటువంటి చోట అంత ఖరీదైన నెక్లెస్ ఉంటుంది అని దొంగలు అనుకోరని అలా చేశాను నా తెలివి ఎందుకు పనికిరాలేదు అన్నాడు రఘుపతి ఆ నెక్లెస్ అక్కడ ఉందని చందుకు తెలుసా అడిగాడు యుగంధర్ ఆ తెలుసు ఓ కన్నా డేస్ ఉంచమని చెప్పాను అతనికి అతనికి ఒక్కడికే ఈ నెక్లెస్ విషయం తెలుసు అంటున్నారు అతను పరారీ అంటున్నారు కనుక అతను ఈ దొంగతనం చేసుండొచ్చుగా పోలీసులు అదే మాట అంటున్నారు చందుని పట్టుకోవడానికి అన్ని పోలీస్ స్టేషన్లకి అతని వర్ణన పంపారు కానీ ఆగాడు రఘుపతి కానీ అడిగాడు యుగంధర్ చందు అలాంటివాడు కాదు అలాంటి పని చేయడు నేను నమ్మలేకుండా ఉన్నాను అందుకే మీ దగ్గరకు వచ్చాను ఆ నెక్లెస్ నాకు తిరిగి తెప్పించడమే కాక మీదకు ఈ నేరం రాకుండా కాపాడతారనే ఆశ కూడా ఉంది అతను దోషైతే అడిగాడు యుగంధర్ రఘుపతి తలంచుకున్నాడు అనుభవిస్తాడు అన్నాడు సరే మీరు వెళ్ళండి నేను వాకప్ చేస్తాను అన్నాడు యుగంధర్ రఘుపతి లేచి నిల్చున్నాడు నేను మీకు ఈ జీవితాంతము రుణపడి ఉంటాను ఇక వెళ్తాను అని తలుపు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి మీ ఫీజు అంటూ జేబులో నుండి పర్సు తీశాడు రాజు చటుకున లేచి ఇలా ఆఫీస్ గదిలోకి రండి రసీదు ఇస్తాను అన్నాడు మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్